నెలసరితో నిమిత్తం లేకుండా నెల మధ్య రోజుల్లో కూడా తరచుగా రక్తస్రావం అవుతుంటే అది ఖచ్చితంగా అనుమానించాల్సిన సంకేతమే. మరీ ముఖ్యంగా మెనోపాజ్ దశ వచ్చాక రక్తస్రావం అవుతుంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఇలా కనిపించే రక్తస్రావం వెనుక ఒక్కోసారి ప్రాణాంతకమైన ఎండోమెట్రియల్ క్యాన్సర్ కారణంగా ఉండే అవకాశం ఉంటుంది. మహిళల పాలిట శాపంగా పరిణమించే ఎండోమెట్రియల్ క్యాన్సర్కు కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ గర్భాశయం లోపల ఉండే అద్భుత నిర్మాణం ఎండోమెట్రియం పొర. నెలనెలా హార్మోన్ల ప్రేరణకు స్పందిస్తూ గర్భాశయం గోడలకు ఆనుకుని ఈ పొర మందంగా పెరుగుతుంది. ఒకవేళ మహిళ గర్భం ధరిస్తే చిన్ని నలుసుకు స్వాగతం పలికేందుకు, అది గర్భంలో కుదురుకునేందుకు సిద్ధమయ్యే చక్కటి పాన్పు ఇది. ఒకవేళ మహిళ గర్భం ధరించకపోతే ఇది విడివడి ఋతుస్రావం రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఋతుక్రమంలో భాగంగా మళ్లీ ఈ పొర పెరగడం ఆరంభమవుతుంది. స్త్రీ శరీరంలో ఇది నెలనెలా నిరంతరాయంగా జరుగుతుండే సహజ సిద్ధమైన ప్రక్రియ. కానీ కొందరు స్త్రీలలో ఈ ఎండోమెట్రియం పొర గర్భాశయం లోపలే కాదు, దాని బయట కూడా పొత్తికడుపులో అక్కడక్కడా ఇతరత్రా చోట్ల పెరుగుతూ నొప్పితో పాటు ఒక్కోసారి క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఎండోమెట్రియం నుంచి ఏర్పడ్డ క్యాన్సర్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అండి. ఇది యూట్రస్కి సంబంధించిన ఒక ప్రధానమైన క్యాన్సర్ అన్నమాట. ఇది ఈ ఎండోమెట్రియం పొరలో జనరల్గా మెనోపాజ్ అటైన్ అయిపోయాక చాలామందిలో వచ్చే అవకాశం ఉంటుందండి. సో ముఖ్యంగా దీనికి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం ముఖ్యంగా చూసినట్టయితే ఊబకాయం, ఒబిసిటీ కానీ లేకపోతే అన్ఎక్స్పోజ్డ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అనమాట, అంటే టమాక్సిఫెన్ లాంటి ట్యాబ్లెట్స్ తీసుకోవటం కానీ, తొందరగా మీనార్కి రావటం కానీ, లేట్ మెనోపాజ్ రావటం కానీ, ఇలాంటివి కారణాల మూలంగా ఈస్ట్రోజన్ లెవెల్స్ బాడీలో పెరిగినప్పుడు అవి ఎండోమెట్రియల్ క్యాన్సర్కి తోడ్పడే అవకాశం ఉంటుందండి. అన్ని క్యాన్సర్లు లాగా ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా ముందు ప్రీ క్యాన్సర్ స్టేజ్ నుంచే వస్తుందండి. సో వీళ్ళల్లో చాలామందికి, కొంతమందికి క్యాన్సర్ కింద తొందరగా మారితే, కొంతమందికి కొన్ని రోజుల తర్వాత క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుందండి. ఎండోమెట్రియల్ క్యాన్సర్ని చూసినట్టయితేనండి, ఒకటి జీవన శైలి మూలంగా వచ్చే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, అవి ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ మూలంగా ఎక్కువ వచ్చేవి, లేట్ మెనోపాజ్ అండ్ అర్లీ మెనార్కీ ఉండడం కానీ, లేకపోతే టమాక్సిఫెన్ కానీ, ఈస్ట్రోజన్ పిల్స్ ఇట్లాంటివి తీసుకోవాల్సిన అవసరం రావటం కానీ. అదే కాకుండా ఒబిసిటీ అన్నది వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అండి. ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావడానికి ఇప్పటి వరకు ఖచ్చితమైన కారణాలు బయటపడలేదు. అయితే ముఖ్యంగా ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతిన్నప్పుడు ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని చెబుతారు డాక్టర్లు. గర్భనిరోధక మాత్రలు వాడుతున్నప్పుడు, మెనోపాజ్ తర్వాత హార్మోన్ థెరపీ తీసుకున్నప్పుడు, పీసీఓడి సమస్యలతో బాధపడుతున్నప్పుడు, ఇప్పటికే బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్తో బాధపడే వారికి ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు అధికంగా ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్కు టోమాక్సిఫెన్ మందును వాడిన వాళ్లలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు బాగా ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. కొన్ని కుటుంబాల్లో ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా కనిపించే అవకాశం ఉంది. ఇక ఆలస్యంగా రజస్వల కావడం, అధిక బరువు, పిల్లలు లేకపోవడం, మధుమేహం, ఇవన్నీ మహిళల్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పును పెంచేవేనని చెబుతారు డాక్టర్లు. ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఏంటంటే చాలాసార్లు అర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అది లోపల మోస్ట్ పొర కాబట్టి ఆడవాళ్ళలో ఫస్ట్ కామన్గా వచ్చే సింప్టమ్స్ ఏంటంటే బ్లీడింగ్ అన్నమాట. అంటే మెనోపాజ్ అటైన్ కానీ ఆడవాళ్ళలో అయితే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వటం, అంటే మెనోపాజ్ అటైన్ అయ్యాక కూడా బ్లీడింగ్ అవుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు పరీక్షలు చేయించుకోవాలి, వాళ్ళలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా ఒక్కొక్కసారి మరీ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు నొప్పి రావటం కానీ, కడుపు ఉబ్బటం రావటం కానీ, అండ్ ఒక్కొక్కసారి యాదృచ్ఛికంగా మనం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఎండోమెట్రియల్ థిక్కెనింగ్ అన్నది అది ఎక్కువగా ఉన్నట్టయితే అప్పుడు కూడా మనం ఎండోమెట్రియల్ క్యాన్సర్ గురించి అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటికీ కారణం ప్రతిసారి ఎండోమెట్రియల్ క్యాన్సర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉందా లేదా అని ఖచ్చితంగా నిర్ధారించుకోవాలంటే చాలాసార్లు వీళ్ళకి హిస్టోస్కోపీ చేసి ఎండోమెట్రియల్ బయోప్సీ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందండి.
గర్భాశయంలో తలెత్తిన సమస్యలతో చిక్కేమిటంటే ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్, క్యాన్సర్లు. ఇలా అన్ని రకాల సమస్యల్లోనూ లక్షణాలన్నీ దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. దీంతో చాలామందిలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ను అంత త్వరగా గుర్తించలేకపోతుంటారు. పొత్తి కడుపులో నొప్పితో పాటు నెల మధ్యలో రక్తస్రావం కనిపిస్తున్నప్పుడు, మెనోపాస్ తర్వాత కూడా అప్పుడప్పుడు రక్తస్రావం జరుగుతున్నప్పుడు, నెలసరిలో ఎక్కువగా రక్తం పోతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి. పాప్స్మియర్, హిస్టరోస్కోపీ, అల్ట్రాసౌండ్, సీటీ, ఎంఆర్ఐ, పెట్ స్కాన్, ఎండోమెట్రియల్ బయాప్సీ చేయడం ద్వారా గర్భాశయంలో క్యాన్సర్ ఆనవాళ్లను ఇవాళ ఖచ్చితంగా గుర్తించవచ్చు. క్యాన్సర్ అనే నిర్ధారణ అయితే మాత్రం అది ఏ దశలో ఉందన్న దాన్ని బట్టి సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సల్ని మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో ఎండోమెట్రియల్ క్యాన్సర్కు హార్మోన్ థెరపీలను కూడా ఇస్తున్నారు. సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అన్నది మనం ముఖ్యంగా చికిత్స చేసే ముందు ఒకటి ఎంఆర్ఐ చేసుకుని ఎంతవరకు జబ్బు ఉందన్నది చూసుకోవాలండి. చాలాసార్లు జబ్బు అర్లీ స్టేజెస్లోనే ఉంటుంది, కాబట్టి మనం వాళ్ళకి సర్జరీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అండి. సో సర్జరీ చేసేటప్పుడు గర్భసంచయే కాకుండా ఓవరీస్ని కూడా రిమూవ్ చేయాలని చూస్తారు. ఆ స్కాన్లో పట్టి స్టేజ్ని బట్టి ఒక్కొక్కసారి లింఫ్ నోడ్స్, అంటే చిన్న చిన్న లింఫ్ నోడ్స్ అని యూట్రస్ పక్కన కూడా ఉంటాయి, అవి కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి చేయడంతో, ఈ కంప్లీట్ సర్జరీ చేయడంతో చాలామందికి క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కాకుండా సర్జరీ అయిపోయాక అసలు ఆ ఎండోమెట్రియల్ క్యాన్సర్లో కూడా ఏ రకం ఉంది, దాంట్లో ఏ గ్రేడ్ ఉంది, ఏ స్టేజ్ ఉందన్న దాన్ని బట్టి అదనంగా కొంతమందికి రేడియేషన్ అవసరం పడుతుంది, ఇంకొంతమందికి కీమోథెరపీ కూడా అవసరం పడుతుంది. సో ఈ రేడియోథెరపీ అండ్ కీమోథెరపీ ఎందుకంటే జబ్బు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాన్ని తగ్గించడం. చాలాసార్లు ఈ ట్రీట్మెంట్ అయిపోయాక కూడా కొంతమందికి జబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరికి జబ్బు ఎక్కువ తిరిగి వస్తుంది, తిరిగి వచ్చిన జబ్బులో ఏంటి ట్రీట్మెంట్ అని చూసుకున్నట్టయితే వీళ్ళల్లో కూడా అన్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఒకే రకంగా ఉండవండి. సో వీళ్ళల్లో మనం ఇప్పుడు కొత్తగా మాలిక్యులర్ టెస్ట్ అని చేసి ఒక్కొక్క రకానికి మనం డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇవ్వటం అంటూ జరుగుతుంది. కొంతమందికి ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ యాడ్ చేసిన, లేకపోతే టార్గెటెడ్ థెరపీ అని ట్రాస్టిజుమాబ్ ఇలాంటివి యాడ్ చేసినా కానీ జబ్బు క్యూర్ అయ్యే అవకాశం కానీ, లేకపోతే మళ్ళీ తిరిగి రాకుండా ఉండే అవకాశం కానీ, లేకపోతే ఎక్కువ రోజులు కంట్రోల్ చేసే అవకాశం కానీ ఉంటుందండి. ఎండోమెట్రియల్ క్యాన్సర్కు చికిత్స తీసుకున్నాక ఇక అంతా బాగే అని అనుకోవడానికి వీల్లేదు. ఎండోమెట్రియల్ క్యాన్సర్ మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి తరచుగా డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి. నిర్ణీత వ్యవధిలో అవసరమైన పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. ఇక క్యాన్సర్ల ముప్పును తప్పించుకునేందుకు ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతినకుండా చూసుకోవాలి. ఇందుకు చక్కటి ఆహార అలవాట్లను పాటించాలి. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయాలి. ధూమపానం, మద్యపానం జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. ఈ జాగ్రత్తలు క్యాన్సర్ల ముప్పును చాలా వరకు నివారిస్తాయి.